హాలెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మరొకసారి మీకు శుభములు తెలియజేస్తూ రండి, మన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తున్నారండి మీ యొక్క పేరు ఊరు. అలాగే మాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించడం ద్వారా మీ యొక్క అభిప్రాయాలను, మీరు పొందుతున్న మేళ్లను, అలాగే మీ ప్రార్థన భారాలను తెలియజేస్తూ ఉండండి. మీకోసం భారంతో ఈ పరిచయను కొనసాగిస్తున్నాం. మీరు కూడా మాతో సహకరించి మా కొరకు ప్రార్థించండి, మమ్మల్ని ప్రోత్సాహపరచండి. రెండు మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ నామంలో కూడి వచ్చి ఉండగా ఈరోజుకు అవసరమైన నీ సందేశాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా చదివితే అంతగా మన సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాం, మన శోధనలు జయించగలుగుతాం, మన విశ్వాసం వృద్ధి చెందుతుంది, మనం దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, క్రమముగా చదవండి, ఆశీర్వదించబడండి. ఒక క్లుప్తమైన ధ్యానం ప్రతిరోజు మీకు అందిస్తున్నా. తర్వాత మీరు ఆ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదివి ధ్యానిస్తే మీకు అనేక విషయాలు దేరిగ దేవుడు మీతో మాట్లాడతాడు. కొరదేలు రాసిన పత్రిక 10:5 మేము వితర్కములను దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, వితర్కం ఎక్కడ చూసినా ఇప్పుడు తర్కించుకోవడం చూస్తున్నాం, వాదించుకోవడం చూస్తున్నాం, డిబేట్ అంటారు చూడండి, ఇది కరెక్టా, అది కరెక్టా, అది సరే, ఇది సరే, చివరికి ఏది రాదు, చివరిలో రెండూ సరే అన్నట్టుగా మాట్లాడతారు. ప్రతిరోజు మనకు తెలియకుండానే మన మనసులో ఈ పోరాటాలు జరుగుతున్నాయి. మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి, మనం వినే మాటలను బట్టి, మనం చూస్తున్న విషయాలను బట్టి మనలో ఒక గొప్ప పోరాటం కలుగుతుంది. ప్రతి వితర్కం ముందు మనసులో కలుగుతుందండి. మీ మనసులో మీకు మీరే వాదించుకోవటం అనేది మీరు ఎవరైనా గమనించారా? కొన్ని తలంపులు మిమ్మల్ని డిస్టర్బ్ చేసి, మిమ్మల్ని కలవరపరిచి, వేరే విషయం ఆలోచించకుండా అదే విషయాన్ని మీరు ఊరినట్టుగా, బ్రూడింగ్ అంటారు చూడండి, బొదిగినట్లుగా దాని మీదనే మీ ధ్యానం ఉంచి మనసు పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? ప్రతి పాపము నుండి ఆలోచనలోనే ప్రారంభమవుతుంది. ఒక ఆలోచన విత్తితే ఒక క్రియను కోస్తాం, ఒక క్రియ విత్తితే దాని ఫలాన్ని కోస్తాం. చూసారా, మన ఆలోచనలు మనం సరిగా ఉంటే మన బతుకు సరిగా ఉంటుంది. యేసు ప్రభు మనకు జయమిచ్చేది ఎక్కడంటే మనం తప్పులు చేసి పడిన తర్వాత కాదు, పాపములో పడకముందే, తప్పులు చేయకముందే నీ హృదయంలో ఒక ఆలోచన జనించినప్పుడే దానిని జయించటానికి మనకు శక్తినిస్తున్నాడు. వితర్కాలు ఎప్పుడు ఇతరులతోటి వాదించకండి. మూర్ఖులతో వాదిస్తే మనం కూడా మూర్ఖులం అయిపోతామట. అందుకని మూర్ఖుడు అడిగే ప్రశ్నకు ఏ సమాధానం చెప్పకపోతే వాడే గొప్పడు అనుకుంటాడంట. క్లుప్తమైనటువంటి నిజాన్ని, సత్యాన్ని వాడికి తెలియజేయాలి, కానీ వాడితో వాదించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు సువార్త కూడా అందించవలసిన పనే మనకు, కానీ ఆ సువార్త సత్యాన్ని గురించి వాదించాల్సిన, నిరూపించాల్సిన అవతల వారిని బలవంతం చేయాల్సిన అవసరం లేదండి. అసలు ప్రభు చెప్పాడు సువార్తను చెప్పండి, అంతే, మంచి చెప్పండి ఎవరికైనా సరే. మన పిల్లలు కూడా చెప్పండి, మీరు ఒకటి చెప్పండి, వారు దానికి రతమతంగా ప్రవర్తిస్తుంటే, మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అది అనవసరంగా వాడి హృదయం కఠినమైపోతుంది, మీ హృదయం దుఃఖం పాలైపోతుంది. ఏ మనిషి ఇంకొక మనిషి మాట వినడండి, స్వాభావికంగా
ప్రతి వాడికి వ్యాపకాయంత వెరితనం ఉందంట ప్రతి వాడిలు. బైబిలే చెప్తుంది దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. మనం అనవసరంగా మన మనసు పాడు చేసుకుంటున్నాం. ఒక మనిషికి వాడిని ఒప్పించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, దేవుడు వాడిని ఒప్పిస్తే తప్ప, వాడి మనోనేత్రాలు తెరవబడితే తప్ప, లేక నువ్వు అందించిన సువార్త ప్రకాశం అతనికి ప్రకాశించబడితే తప్ప ఒప్పుకోరండి. కాబట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం తర్జనభర్జన చేసుకుంటుంటాం, మనసు పాడు చేసుకుంటుంటాం, పిచ్చెక్కినట్టుగా మాట్లాడుకుంటుంటాం మనలో మనమే, లేక నోతికొచ్చినట్టు ఇతరులను దూషిస్తూ ఉంటాం. అంత దూరం వెళ్ళొద్దని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మన దేవుని బిడ్డలు, మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవాలి, మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ ఆలోచన పడితే ఆలోచన మనసులోనికి రానివ్వద్దు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. ప్రతి ఆలోచన నీకు వచ్చిన ఆలోచన పట్టుకొని, ప్రభువా ఇది నీ ఆలోచనేనా, నీకు ఇష్టమైందేనా, ఇది మంచిదేనా, ఇది యోగ్యమైందేనా, ఈ ఆలోచనకు లొంగిపోకుండా నాకు శక్తిని అని మనం ప్రార్థించి ప్రభు దగ్గర పట్టురావాలట. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెర్రపట్టి, ఎస్, మనకి వచ్చే ఆలోచనలు ఊరికే ఎగరనివ్వకూడదంట. అలాగా ఓ భక్తుడు చెప్పాడు, నీ నెత్తి మీద నుంచి కాకులు ఎగరకుండా నీవు ఆపలేవు, కానీ కాకులు వచ్చి నీ నెత్తి మీద గూడు కట్టుకుంటే, గుడ్లు పెడితే, పిల్లలు చేస్తుంటే నువ్వు చూస్తా ఊరుకోవటం సమంజసమా? అలాగే మనకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఆలోచన నీ మనసులో నిలవకూడదు. అది ఓవర్ నైట్ రాత్రంతా ఉంటే తెల్లారేటప్పటికీ అది పెద్దదవుతుంది, అది మాటల్లో క్రియల్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఆలోచనలు అదుపులో పెట్టుకోవడానికి మనం నేర్చుకోవాలి. దావీదు ప్రార్థన చేసేవాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు, నీకు ఇష్టం లేని ఆలోచనలు నాకున్నాయేమో చూడు, నీ నిత్య మార్గంలో నడిపించు, నా నోటి మాటలు, నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారంగా చేసుకో. మనం అనేక సార్లు వాళ్ళలా ఎందుకు మాట్లాడాలి, వీళ్ళెలా ఎందుకు మాట్లాడాలి, వాళ్ళు ఎందుకు నన్ను ఎలా అనాలి, చాలామంది గొడవ పెట్టుకుంటారు, నా దగ్గర వచ్చి చెబుతుంటారు, చెప్పండి పాస్టర్ గారు పలానా వాళ్ళు మమ్మల్ని ఏదో ఎందుకు అడాలి చెప్పండి అంటే ఏం చేయమంటారయ్యా, మీరు ఆయన నోరు ఆయన అన్నాడు, నేనేం చెప్పను దీనికి, ఎవడిష్టం వాడిది, నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా ఇవాళ, ఎవరి నోటికి అదుపు లేదు, దాన్ని మళ్ళీ ఫేక్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి ఊరు వాడ గొడవ చేస్తానికి ఎవడిష్టం వచ్చినటువంటి మాట్లాడుకుంటారు. అవన్నీ నీ మనసును కలవరపరిస్తే నువ్వెలా బతుకుతావు, అవన్నీ నిన్ను శోధిస్తూ ఉంటే నువ్వెలా ఆధ్యాత్మికంగా ముందుకు సాగగలుగుతావు. అందుకే పౌలు అన్నాడు, మనం పోరాడున్నది మనుషులతో కాదు, ఎవడో నిన్ను అన్నాడు ఆ మనిషి వలన, ఈ మనిషి వలన, ఎప్పుడు అలా చెప్పకండి. నా కష్టాలన్నీ ఇంకొక మనిషి వలన అనకండి. నీ కష్టాలు మీకు మేలు కలుగుకపోవడానికి కారణం మీ పాపములే అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు సరిగా ఉంటే ఎంతమంది నీకు కీడించినా అది నీకు మేలుగా మారుతుందండి. ఏ మనుషుల్ని నువ్వు ద్వేషించొద్దు, ఎందుకంటే మనం పోరాడేది మనుషులతో కాదు. ఒక మనిషి మనల్ని బాధ పెడుతున్నాడంటే, ఒక మనిషి మనల్ని వేధిస్తున్నారంటే, ఒక మనిషి మనల్ని శోధిస్తున్నారంటే, ఒక మనిషి మన మా హృదయాలను గాయపరుస్తున్నాడంటే, ఆ మనిషి మీద ఏం కోపం పెట్టుకోకండి, గ్రహించండి అది అతని పని కాదు, అతనిని వాడుకొని అపవాది, తంత్రగొండైన అపవాది నిన్ను ఎరకాటంలో పెడతానికి, నీ కలవరం కలిగి చేయడానికి అపవాది వాడుకుంటున్నాడు. నీ జీవితంలో ఏ మనుషుడు నీకు శత్రువు కాదు, సాతాను మాత్రమే మనకు శత్రువు. వాడి వల్లనే క్రీస్తుకు కానిది ఏదైనా సరే ఉందంటే, అది ముఖ్యంగా ఎక్కడి నుంచి ఉత్పత్తి అయిందంటే, ఏ మనిషి ద్వారా మనకు వచ్చినా, ఏ మాట ద్వారా వచ్చినా, ఏ పరిస్థితి ద్వారా వచ్చినా, అది సాతాను సంబంధమే. అందుకనే పౌలు అన్నాడు ఎఫెసీయుల రాసిన పత్రిక 6:12 ఎలా అనగా, మనము పోరాడినది శరీరులతో కాదు కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ పోరాడుతున్నాము. మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ శరీర ఏ మనిషితోనూ మనం పోరాడటంలేదండి, కానీ మనం పోరాడేది ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులు ఆకాశ మండల మందు ఉన్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. మనుషులతో పోరాడాలంటే కత్తులు కటారాలు తుపాకీలు గన్నులు కావాలి మనకి, కానీ దురాత్మలతో పోరాడడానికి ఆయుధాలు పనికిరావండి. దురాత్మతో మనం పోరాడాలంటే మనం దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. ఆ సర్వాంగ కవచం అంటే ప్రతి అంగానికి ముందు శత్రువుని ఎదుర్కొనే ముందు వాడు మళ్ళా మన మీద ఎదురుదాడి చేయకుండా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులు ఉన్నట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అలానగా మీ నడుమునకు సత్యమును దట్టికట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడు. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని బాణములు ఎదిరిస్తారు, ఆర్పుటకు శక్తిమంతులవుతారు, మరియు రక్షణ అను శిరస్త్రావమును దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొని. సాతానును ఎదిరించడానికి మనకు కావలసినవి విశ్వాసము, వాక్యము, మనకు స్థిరమైన రక్షణ అనుభవము, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం పొందాలి. మన మనస్సు మన శిరస్సునకు రక్షణ అను శిరస్త్రాణం ధరించుకోనండి. మన తలలో దూరుతున్నాడండి సాతాను, తలలో దూరి మనిషి ఆలోచనలు పాడు చేసి అక్కడి నుంచే పుట్టుకొస్తున్నాయి ద్రోహాలు, హత్యలు, ప్రతిదీ కూడా హృదయంలో నుండి బయలుదేరుతున్నాయి. చూసారా, హృదయంలో నుండి, మెదడులో నుండి, మనసులో నుండి చెడ్డవన్నీ బయలుదేరుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. నువ్వు ఏం ఫీడ్ చేస్తావో అదే బయటకు వస్తుంది. నీ మనసులో ఏది ఎక్కువ ఆలోచిస్తూ కూర్చున్నావో అవే నీ ఆలోచనలో, నీ క్రియల్లో, నీ జీవితంలోకి వచ్చేస్తాయి. అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని విషయాన్ని ధ్యానించండి. ఒక నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవిశ్వాసం వచ్చినప్పుడు చేయవలసిన పని, వాటిని ఎదిరించడానికి చేయవలసింది ఒకటేనండి, ఇవన్నీ ధరించుకుంటే మాత్రం సరిపోదు. ఒక క్రియ ఉంది అక్కడ, ఏం చేయాలంది. తర్వాత వచ్చినమాట 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. సమస్తమైన విధములైన ప్రార్థన చేయాలి ప్రతి సమయం అందు, ప్రతి విషయములు. దేవా నాకు జయము దయచేయి, దేవా ఈ తలంపు నుంచి నాకు విడుదల దయచేయి, దేవా ఈ శోధన ఎదుర్కొంటుకు నాకు శక్తి దయచేయి, దేవా ఈ పోరాటంలో నాకు నీ కృప దయచేయి, నీ ఆత్మ సహాయం దయచేయి అని ప్రతి శోధనలో నా ఈ చెడ్డ తలపులు తీసే, ఈ ఆలోచన పనికి మాల ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన నుంచి నన్ను విడిపించు అని మనం ప్రతి ఆలోచన చెరపట్టి ప్రభు పాదాల దగ్గర తెచ్చి మోకరించి ప్రార్థిస్తే ప్రభు మనకు ఉన్నతమైన ఆలోచనలు ఇస్తాడు, ప్రేమ కలిగిన ఆలోచనలు ఇస్తాడు, పరిశుద్ధమైన ఆలోచనలు ఇస్తాడు. మన హృదయంలో ఉన్న చెత్త చెదారం ఆయన సన్నిధిలో కుమరించినప్పుడు ఆయన తలంపులు, ఆయన ఆలోచనలతో మనం నింపబడతాం, సమాధానంగా ఉండగలుగుతాం. అప్పుడు క్రీస్తు యేసు యొక్క సమాధానం మన హృదయములకు కావలి ఉంటుంది. అట్టి కృపల దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఎవరైతే రండి మానసికంగా పోరాడుతున్నారో, తలంపుల్లో కృంగిపోతున్నారో, ఆలోచనలతో దిగజారిపోతున్నారో, వితర్కములతో వాదనలతో సరిచేసుకుందామని మరింత చిక్కుల్లో పడుతున్న స్థితిలో ఉన్నారు, అట్టి వారితో ఈరోజు నీవు మాట్లాడుతున్నందుకు వందనములు. మీకు ఏ శరీరము మాకు విరోధి కాదని, మా తలంపులకు మూలం అపవాది అని గుర్తించి అపవాది క్రియలు లయపరచగలిగిన
సర్వాంగ కవచమును ధరించుకున్నట్టుకు ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనతో పరిశుద్ధాత్మ శక్తిని పుంజుకొని అపవిత్రాత్మ కార్యములను దురాత్మల సమూహములను నాజరుడైన యేసు క్రీస్తు నామములో పారద్రోయగలిగిన పరిశుద్ధాత్మని బలమును పుంజుకున్నట్టు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైనగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఊరికే ఆలోచించుకుంటూ కూర్చోకండి, మనసు పాడు చేసుకోకండి, ప్రభు సన్నిధిలోకి మీ ఆలోచనలు తెచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టండి. ప్రభు మీకు జయమిస్తాడు, మీకు విజయం ఇస్తాడు, మేలైన ఆలోచనలతో మిమ్మల్ని నింపుతాడు. మీకోసం ప్రార్థించాలంటే 9540041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రైజ్ రిపోర్ట్స్, మీ ప్రేయర్ బాండ్స్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి, అద్భుతమైన విడుదల పొందుతాం. ప్రవచితమైతే 3:00 హెచ్చరిక, అలాగే 9:00 కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేటుగాక. హల్లెలూయా. కలకట కలకట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలులో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవ ఆశీర్వాదాన్ని పొందండి. గమనించండి, 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు 1 మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. 2:00 నుంచి 5:00 వరకు, అలాగే 6:00 నుంచి 9:00 వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కొట. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939-393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.